हेलो एवरीवन, वेलकम टू माय चैनल सिंपल एंड स्मार्ट। ई रोज नेनु ना वीडियोलो चाला ईजी प्रोसेस लो फिश फ्राई एला प्रिपेर चेसुकोवालो नेनु मीकु चूपिस्तानु। दानिकोसम मनं फ्रेश गा उंडे चेप मुक्कल्नि तीसुकोवाली। वीटिनि कट चेसि नीट गा कडिगेसि पक्कन पेट्टुकोवालंडि। दीनिलोकि 2 टेबल स्पून साल्ट याड चेसुकोवाली। కారం మనం సరిపడా యాడ్ చేసుకోవచ్చండి। ఇది వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, 1 1/2। అలాగే ఒక లెమన్ ని కూడా మనం స్క్వీజ్ చేసుకుని ఈ చేప ముక్కల్లో పాటు ఈ చేప ముక్కల్లో కలిపి వేసుకోవాలి। ఉప్పు కారం నిమ్మకాయ కలిపి బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। అలాగే వీట్లో ఫ్లేవర్ కొంచెం ధనియాల అదేం ఫ్లేవర్ కోసం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్। ఈ పీసెస్ అన్ని కూడా ఈ మసాలా పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు పక్కన ఉంచాలి। ఈ లోపు మనం వెడల్పుగా ఉండే ఒక కడాయిని తీసుకొని దాని ప్రీహీట్ చేసుకొని ఉంచుకోవాలి। అలాగే పీసెస్ కి తగ్గట్టు కడాయి హీట్ అయిన తర్వాత నేను ఒక 100 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నానండి। ఇవి చిన్న చిన్న పీసెస్ ఏ కాబట్టి 100 గ్రామ్స్ సరిపోతుంది। ఇలా మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలి పీసెస్ అన్ని కూడా। ముక్కల్ని అడ్జస్ట్ చేసేటప్పుడు ఆయిల్ కొంచెం పైకి చిమ్ముతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చేతిని దూరంగా పెట్టి పెట్టుకోండి పీసెస్ అన్నీ కూడా। ఇది మొత్తం కూడా మనం మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవచ్చు। అలాగే ఈ ఫ్రైకి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదన్నమాట, తక్కువలోనే అయిపోతుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇదే ప్రాసెస్ లో చాలా సింపుల్ గా ఉంటుంది। ఇలా ఒక్కొక్క పీస్ ని కూడా మనం మెల్లగా టర్న్ చేసుకుంటూ ఉండాలి। ఆల్మోస్ట్ 90% వరకు కూడా ఫ్రై అయిపోయింది। మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేసుకుంటే సరిపోతుంది। ఫ్రై అయిపోయిన పీసెస్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా తీసి సెపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి। ఫైనల్గా ఇలా వచ్చిందండి ఫిష్ ఫ్రై, చాలా సింపుల్గా ఇంట్లో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ పీసెస్ అన్నీ కూడా। ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చాయో। నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ ఆల్।